అందినప్పుడే అధికారాన్ని చేజార్చుకోకూడదు, మళ్లీ అధికారంలోకి రావాలి అనే తపనతో వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ లో ఎదురులేనిదిగా చాటాలనే ప్రయత్నంలో కూడా సీఎం జగన్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే ఇన్ఛార్జీలను మార్చుతూ వచ్చారు. ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలను మార్చకపోవడంతోనే తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణమైందని స్పష్టం కావడంతోనే జగన్ టికెట్ల విషయంలో జాగ్రత్త పడుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డిని వదులుకోవడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు. తనకు మొండి చేయి చూపబోతున్నారనే ముందే పసికట్టిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ అధికారిక నిర్ణయానికంటే ముందే ఎమ్మెల్యేకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దిలీప్ సిద్ధంగా ఉన్నారు. దిలీప్, తొలి విడతలోనే 11 మంది ఇన్ఛార్జీలు మార్పులు జరిగాయి, సో ఈ నేపథ్యంలోనే 30% మార్పులు ఉండవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది, దీనిపై మీరేమంటారు? దీపికా, ఏదైతే వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి స్టాండ్ నేను ఒకటే, నాకు పార్టీ 175 గెలిపే ధ్యేయంగా నేను పార్టీలో మా అంతర్గత సర్వే కానీ బయట సర్వేలకు కానీ మాకు వచ్చిన రిపోర్ట్ల మేరకు మేము అభ్యర్థుల నుంచి మారుస్తున్నామని చెప్పి ఆయన ఇన్ఛార్జీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ తన అభిప్రాయం చెప్పాడు. మేము చెప్పిన దానికే మేము చెప్పినట్టు మీరు కట్టుబడి ఉండాల్సిందని చెప్పి చెప్పడం తోటే వీళ్ళు మనకు ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తారంగా అయితే నలుగురిని మార్చారు. ముగ్గురు అభ్యర్థులు పేరు ఖరారని, నాలుగు అభ్యర్థి ఎర్రగొండపాలెం అభ్యర్థి ఖరారు చేయలేదు. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి, సంతనూర్పాడు, కొండేపుకి అభ్యర్థులు జరిగినాయి, మార్పులు జరిగినాయి. మూడింటిలో కూడా ఇద్దరు మంత్రుల్ని స్థానభ్రంశం జరిగింది. దీపిక, ఒకటి వస్తే మేరుకు నాగార్జున, అంటే గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మేరుకు నాగార్జున్ని సంతలపాడు నియోజకవర్గానికి మార్చారు. ఇక్కడ ప్రకాశం జిల్లాలో మంత్రిగా ఉన్న ఆదిమూల సురేష్ ఎర్రగొండపాలెం నుంచి కొండేపుకి స్థానభ్రంశం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా ఆయన ఇప్పటికే 3 సార్లు స్థానభ్రంశం చేసుకొని ఆయన గెలిచిన ఆదిమ సురేష్ ఈసారి కొండేపులో ఎలా ఉండబోతున్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే అక్కడ కొండేపులో మాత్రం ఈ ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి ఇప్పటికి నలుగురు మార్చారు అక్కడ అభ్యర్థులుగా, ఇన్ఛార్జీలుగా ఉంచి. ఇప్పుడు గతంలో మాదా సంకేతమి, తర్వాత వరికుట అశోక్ బాబు అయితేనే, ఇప్పుడు ఆదిమూల సురేష్ మంత్రి ఆదిమూల సురేష్ కి ఇచ్చారు. ఇక్కడ అక్కడున్న వరికుట అశోక్ బాబుకి గుంటూరు జిల్లా వేమూరు నుంచి స్థానభ్రంశం జరిగింది. ఇక ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి అంటే ఇప్పుడు వరకైతే ఇక్కడ ఎక్కడ కానీ అసెంబ్లీ వర్గం కానీ ఏమీ జరగలేదు, అంతా సజావుగానే సాగుతా ఉన్నట్టు చెప్పవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ దిలీప్. వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్ లో ఎదురు లేదనే